ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము ఉస్మాన్ నగర్ తెల్లాపూర్. ఎప్పటి నుంచి వస్తూ ఉంటారు? ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు రావడం గోల్కొండ పోనాలి. నేను పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? బాగా చేశారు ఇక్కడ. మేము ఎప్పుడు మా ఇంటి దగ్గరే వెళ్తూ ఉంటాం బోనాలకి, కానీ ఈసారి చాలా బాగా చేశారు ఇక్కడ గోల్కొండలో. ఎయిర్పోర్ట్లు కానీ, ఫ్రీ బస్ కానీ అన్నీ బాగున్నాయి, రెస్ట్ లేకుండా. సో ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. వాటర్ ఉంది, పోలీస్ ప్రొటెక్షన్ బాగుంది, అన్నీ గవర్నమెంట్ బాగా అరేంజ్ చేసింది ఇప్పుడు. సో ఏంటంటే ఫస్ట్ టైం వచ్చారని చెప్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఎక్సైటెడ్గా ఉన్నాయి. ఇంకా బైక్ వెళ్ళలేదు, నేను బైక్ వెళ్తున్నాను, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయి పైన ఎలా చేస్తారు ఏర్పాట్లు అని. ఏంటంటే గోల్కొండ అంటే మనం రెగ్యులర్ చూస్తాం, బట్ బోనాలు అప్పుడు చూడడం వేరు. అదే బోనాలు అప్పుడే చాలా జనాలు, చాలా మంది వచ్చారు సిటీ మొత్తం నుంచి. అందరూ చాలా బాగా కూడా చేస్తున్నారు బోనాలు. మనం వెనకాల చూస్తే కూడా చాలా బాగా చేస్తున్నారు. మేడం మీరు ఎక్కడి నుంచి? వైఫ్ అండ్ హస్బెండ్. బాగుంది యాక్చువల్గా, పాప కూడా సపోర్ట్ చేస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సో ఏంటంటే రెగ్యులర్గా గోల్కొండకు వచ్చింది వేరు, బోనాల టైంలో? అవునవును, అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చాము. సో లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాం కానీ కుదరలేదు. బాగుంది యాక్చువల్గా. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, కానీ ట్రాన్స్పోర్ట్ ఒక్కటి ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే ఏమన్నా అంటే ఇంకా ప్రభుత్వాలు ఇంకేమన్నా చేస్తే బాగుండేది అనిపించేది ఏమన్నా ఉందా అంటే ఈ బోనాల సందర్భంగా? అంతా బాగానే ఉందండి, ట్రాన్స్పోర్ట్ ఒక్కటే కొంచెం. ట్రాన్స్పోర్ట్ ఒక్కటే ఎక్కడి నుంచైనా ఉండాల్సి ఉందని. మేము ఉస్మానాబాద్ తెల్లాపూర్ నుంచి వచ్చాము. అటు నుంచి ట్రాన్స్పోర్ట్ కావాలంటే మేము లింగంపల్లి వచ్చి అక్కడ నుంచి మైదీపట్నం వచ్చి రావాలి. చాలా డిఫికల్ట్ అవుతుంది అట్లా. డైరెక్ట్ బోనాలకు అయితే మాకు మా ఏరియా నుంచి ట్రాన్స్పోర్ట్ లేదు. అదొక్కటి మాత్రం చేస్తాం, అదొక్కటి బాగా చేస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం గోల్కొండ ఫోర్ట్లోనే ఉన్నాం. సో ఇక్కడికి అంటే చాలా మంది భక్తులు అయితే మేడం ఎప్పటి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్ర నుంచి వచ్చాము, భీమవరం నుంచి వచ్చాము. ఓకే. సో ఆంధ్రలో అంటే బోనాల పండుగ పెద్దగా సెలబ్రేట్ చేసుకోరు, బట్ తెలంగాణలో మాత్రం రాష్ట్ర పండుగ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇక్కడ వైబ్ చాలా బాగుంది, అందరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంటే జనరల్గా ఆంధ్రాలో నాన్ వెజ్ రిలేటెడ్ ఉండదు ఫెస్టివల్స్కి, కానీ ఇక్కడ చికెన్ మటన్ అన్ని కట్ చేస్తుంటే మాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది ఇక్కడ వైబ్ అంతా. ఆంధ్ర సైడ్ కూడా కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని ఏరియాస్లలో బోనాలు సెలబ్రేట్ చేసుకుని, ఈవెన్ రాయలసీమ కానీ ఇలాంటి ఏరియాలలో చేసుకుని, తెలంగాణ టచ్ అయ్యే బార్డర్ ఏరియాస్లో సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే మేము కొంచెం లోపలికి ఉంటాం కాబట్టి మాకు తెలియదు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఎలా అనిపిస్తుంది అంటే ఏంటంటే శివసత్తులు అండ్ పోతురాజులు ప్రతి ఒక్కరు అందరూ అంటే ఈ ఈ మూమెంట్లో చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే బాగుంది, ఇది కాంబినేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఇస్ వెరీ గుడ్ హియర్. అంటే ఇంత ఎంజాయ్మెంట్ ఉండదేమో మాకు అక్కడ ఫెస్టివల్స్కి, ఇక్కడ చాలా బాగుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎలా అంటే ఫ్రెండ్స్ తోటి వచ్చారా ఫ్యామిలీస్ తోటి? నేను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చాను. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను హైదరాబాద్లోనే ఉంటాను, కానీ వీళ్ళందరూ వీళ్ళందరినీ అక్కడి నుంచి తీసుకొచ్చాను అనమాట ఇక్కడికి.